నిన్న కనిపించింది, నన్ను మురిపించింది. అందచందాల రాణి ఆ చిన్నది, ఆమె చిరునవ్వులోనే హాయున్నది. ఇది బిఏఎస్ వారి రాణి రత్నప్రభ జానపద చిత్రం కోసం ఆరుద్ర రాసిన పాట. అద్భుత సాహిత్యాన్ని మనసు వశం చేసేంత హాయిగా సాలూరి రాజేశ్వరరావు సంగీత స్వరాలు సమకూర్చారు ఈ పాటకి. శ్రావ్యమైన ఘంటసాల గాత్రంలో ఆ పాట అజరామరమైంది. ఎన్టీ రామారావు, రేలంగి, సీతారాం, అంజలి, సిఎస్ఆర్లపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట సంగీతానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. భీంప్లాస్ రాగంలో సాలూరి రాజేశ్వరరావు గారు ఈ పాటకు బాణీ కట్టారు. ఆ రాగంలోని అసలు స్వరాలతో పాటు అన్య స్వరాలను విస్తృతంగా వాడుతూ అవసరమైన శుద్ధ దైవత్యాన్ని జతచేసి కరహరప్రియ రాగ లక్షణాల్ని జోడించడమే కాదు, రంజింపచేసేలా సాలూరు రాజేశ్వరరావు దీనికి బాణీ కట్టారు. దానికి తగ్గట్టుగా ఘంటసాల మాస్టారు పాట ఆవిష్కరించిన తీరు రసాత్మకంగా సాగటంతో ఎంతోమంది మన్ననలు అందుకోవడానికి, ఎంతో కాలం పాపులారిటీ సాధించడానికి కావాల్సిన అర్హతలు ఈ గీతానికి సంతరించుకున్నాయి. మొదటి చరణం ట్యూన్ ఒకలాగా, రెండు మూడు చరణాల ట్యూన్ మరొకలాగా ఉంటుంది. అప్పట్లో కొన్ని పాటల్ని ఇలాగే ట్యూన్ చేసేవారు. సమర్థత సత్తా ఉన్న సంగీత దర్శకులు ఉండడం వల్ల అప్పట్లో పాటలకి ట్యూన్ ఇలా జరిగేవి. ఘంటసాల ఆరుద్రలకు వారి సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోయిన గీతమిది. తొలిచూపులోనే కలిగే ప్రేమానుభావాలు మదిలో ఎటువంటి భావనలు కలిగిస్తాయో వాటన్నిటినీ అందమైన తేలికైన మాటలతో విరహ గీతాలుగా రాయడంలో ఆరుద్రగారు సిద్ధహస్తుడు ప్రసిద్ధుడని నిరూపించే గీతమిది. ఈ తరం సంగీతాభిమానులు ఈ పాట వింటే ఖచ్చితంగా అందరికీ నచ్చి తీరుతుంది. సినిమా విడుదలై 60 ఏళ్లైనా ఎప్పటికీ ఈ పాట వన్నె తగ్గదు.